विशाख श्री शारदा पीठाधिपति श्री स्वरूपानंदेंद्र सरस्वती स्वामी वारु चातुर्मास्य दीक्षलु विजयवंतंगा पूर्ति चेसुकोनि विशाख चेरुकुन्नारु। ऋषिकेशलో చాతుర్మాస్య దీక్షలకు ఆయనతో పాటు విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్వానందేంద్ర సరస్వతి స్వామి శిష్య బృందంతో విశాఖ నుంచి మే 15న ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన సంగతి తెలిసిందే। ఋషికేష్ గంగా తీరం శారదా పీఠం ఆశ్రమంలో చాతుర్మాస్య దీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు। తిరిగి వీరు డెక్రాడూన్ నుంచి సోమవారం విశాఖ చేరుకున్నారు। దీంతో విశాఖ విమానాశ్రయంలోను విశాఖ శారదా పీఠం వద్ద అభిమానులు నాయకుల స్వాగతాలతో సందడి నెలకొంది। స్వామీజీని దర్శించేందుకు నాయకులు ఆరాటపడ్డారు। విశాఖ విమానాశ్రయంలో డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్, వైఎస్ఆర్సీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజు, వైఎస్ఆర్సీపీ నేతలు అన్నంరెడ్డి అజయ్రాజ్, దాసరి రాజు తదితర నాయకులు స్వాగతం పలికారు। శ్రీ శారదా పీఠం వద్ద రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, డైట్ విద్యా సంస్థల అధిపతి దాడి రత్నాకర్, వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బెహరా భాస్కర్రావు, స్టాండింగ్ కమిటీ సభ్యుడు మొమ్మన దేవుడు తదితర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు। కోలాట బృందాలు నాట్య కళాకారులతో సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు సూరిశెట్టి సూరిబాబు స్వాగతం పలికారు। విశాఖకు 4 నెలల తర్వాత స్వామీజీ రాకతో విశాఖ శారదా పీఠంలో సందడి నెలకొంది। Thank you.